ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సడన్ గా ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలిసి పాదపూజ చేసి బాబు నన్ను కాపాడండి అని భిక్షం ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు. ఎందుకు? నేను 5 ప్రశ్నలు రేజ్ చేశాను. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మనుషులు హోమ్ మినిస్టర్ డీజీపీ ఎస్పీ డిఎస్పీ సిఐ ని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అప్పుడు చేయలేదు? సునీత 100 సార్లు రిక్వెస్ట్ చేసినా డిమాండ్ చేసినా అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేని కూడా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వైసీపీ ఎమ్మెల్యేని పిలిచి మరి ఎందుకు ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు? అంతే కాకుండా క్రైమ్ సీన్ ని ఎందుకు దాయలేదు, కాపాడలేదు? జీవో 174 పాస్ చేసి మాకు సిబిఐ నో ఎంట్రీ అని హత్య ముందు ఆయన ఎందుకు సిబిఐ ని ఎంట్రీ అవ్వకుండా చేశాడు? నేను అడిగిన 5 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు దగ్గర జవాబు లేదు కనుక ఇప్పుడు ఆయన గుండెల్లో రైలు ప్రయాణం చేస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు, నిన్ను దేవుడు కూడా కాపాడు. వీళ్ళందరి ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎన్ని హత్యలు మీ హయంలో జరిగాయి? బాలయోగికి ఏమైంది? ఎరమనాయుడికి ఏమైంది? వీళ్ళందరికీ యాక్సిడెంట్లేనా? లాల్జన్ బాషాకి ఏమైంది? చివరికి నా తల్లి 2019లో మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగున్న తల్లి స్వైన్ ఫ్లూ రూమ్ లో పెట్టి ఎట్లా చంపారు? ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీ చేసినా చేయకపోయినా నేను మాత్రం సహించేది లేదు. దేవునికి ప్రార్థిస్తున్నా. రెండోది, కోర్టులో కేసేసి ఫైట్ చేస్తా. అమిత్ షాతో నేను మాట్లాడా. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను స్పేర్ చేసేది లేదు. దేవుని క్రాప్ ఆగ్రహం తీవ్రంగా నీ పాపం పండింది. తారక రత్న ఆత్మ ఘోషిస్తుంది. కనుక ప్రజలారా, చంద్రబాబు నాయుడిని నమ్మకండి, ఆయన తొత్తుల్ని నమ్మకండి. ఆయన రాజకీయ లబ్ధి కొరకు ఎన్ని చేసినప్పటికీ ఇంతవరకు అందరి కళ్ళు మూశాడు, ఇకను మరి మూయలేదు. వీడియో షేర్ చేయండి.